ఎస్ సార్, ముఖ్యంగా చూసుకుంటే రైతులకు ఏపీ సర్కార్ అసలు ఏం చేయడం లేదని వాదనని ప్రజలోకి తీసుకెళ్లడంలో జనసేన పవన్ కళ్యాణ్ సక్సెస్ అయ్యుండొచ్చు అనుకోవచ్చా? ఖచ్చితంగా కౌలు రైతులకు గుర్తింపు పొందినటువంటి రైతులు కాదు కాబట్టి భూమి ఎవరి పేరు ఉందో వారిని మాత్రమే రైతుల కింద అసలు యజమానుల కింద గుర్తించేటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాము. దేశవ్యాప్తంగా అదే పరిస్థితి. ఆంధ్రప్రదేశ్లో మరీ ముఖ్యంగా ఏంటంటే ఈ టెనెన్సీ యాక్ట్ అమలు వలన కౌలు రైతులకు సంబంధించి భూ యజమానికి కౌలు రైతుకి మధ్య అధికారిక ఒప్పందాలు ఉండేటువంటి పర్సంటేజ్ చాలా తక్కువగా ఉన్న నేపథ్యంలో కౌలు రైతులను అసలు ప్రభుత్వాలు రైతులుగానే గుర్తించట్లేదు. కౌలు రైతులకు సంబంధించినటువంటి సంఖ్యని తేల్చాల్సినటువంటి అవసరం ఉందని గత తెలుగుదేశం ప్రభుత్వం ఉన్న సమయం నుంచి కూడా ఆందోళన జరుగుతున్నటువంటి పరిస్థితి. అయినా కానీ ప్రభుత్వం ఒక క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం, ఈ ప్రభుత్వం కావచ్చు, అప్పటి ప్రభుత్వం కావచ్చు, క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేయలేదు. అయితే గత కొంతకాలంగా ఆత్మహత్యలు జరుగుతున్నటువంటి తీరు, అలానే ఆర్థిక సాయం అందుతున్నటువంటి తీరు విషయంలో ప్రభుత్వం పూర్తిగా కౌలు రైతులను విస్మరించిందనేది జనసేన పార్టీ వాదన. దీనికి సంబంధించి ఒక విస్తృతమైనటువంటి చర్చ జరిగింది, విస్తృతమైనటువంటి పరిశోధన జరిగింది. ఆ పరిశోధన నేపథ్యంలో గత 3 ఏళ్లలో రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకున్నటువంటి కౌలు రైతుల జాబితాని ప్రభుత్వం నుంచి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద తీసుకున్నటువంటి సమాచారంతోనే వారందరినీ కౌలు రైతులుగా గుర్తిస్తూ జనసేన పార్టీ ఒక జాబితాని రూపొందించింది. దాదాపు 3,000 మంది వరకు కౌలు రైతులు ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి. అయితే అందరినీ కాకపోయినా ఎంతవరకు అవకాశం ఉంటే అంతమందిని ఆదుకునేటువంటి ప్రయత్నం చేస్తానంటూ ఒక 5 కోట్లతో నిధిని పెట్టి అలానే ఆ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం, ఆర్థిక సాయం కుటుంబానికి 1 లక్ష రూపాయలు చొప్పున ఇచ్చేటువంటి ప్రయత్నం పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. సొంత నిధుల నుంచి ఆయన చేయడాన్ని గమనించి చాలామంది అభిమానులు కావచ్చు, పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా ఇన్స్పైర్ అయ్యి వాళ్ళ వంతుగా సాయం చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ క్రమంలోనే కౌలు రైతు భరోసా యాత్రలు రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్నటువంటి పరిస్థితిని మనం గమనిస్తున్నాం. ఈ మధ్యకాలంలోనే ఎన్ఆర్ఐలు కూడా కొంతమంది ఆర్థిక సాయం చేసేటువంటి లక్ష్యంతో వచ్చి పవన్ కళ్యాణ్ కలిసి 50 లక్షల రూపాయల వరకు ఆర్థిక సాయం చేసినటువంటి పరిస్థితి. ఇవన్నీ చూస్తే ఏంటంటే కౌలు రైతులకు సంబంధించినటువంటి సమస్య ఉంది, రాష్ట్రవ్యాప్తంగా కూడా కౌలు రైతులు ఇబ్బందులు పడుతున్నారు అనేది వాస్తవం అనేది అందరూ ఒప్పుకుంటూనే ఉన్నారు. కానీ అధికారికంగా కౌలు రైతులను గుర్తించడం లేదు అనేది ప్రధానమైనటువంటి అభియోగం. దీనికి సమాధానం చెప్పాలి ఇవ్వాల్సినటువంటి అవసరం ప్రభుత్వం పైన, ముఖ్యమంత్రి పైన ఉందని జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ పదే పదే డిమాండ్ చేస్తున్నారు. ఈ యాత్రలో భాగంగా చేస్తున్నటువంటి ప్రక్రియ, అంటే ఎవరెవరు కౌలు రైతులు ప్రాణాలు కోల్పోయారో ఆయా జాబితాని ముందుగానే వెలువరించి మరి జనసేన పార్టీ కొందరికి బీమా పథకం కింద, రైతు బీమా పథకం కింద కొంతమందికి సాయం చేసేటువంటి ప్రయత్నం చేయడం, ఆయా కుటుంబాలను ఆదుకునేటువంటి ప్రయత్నం చేయడం, పవన్ కళ్యాణ్ ఆర్థిక సాయం చేయడానికి ముందర రోజు లేదా 1 వారం రోజులు ముందరగానో వాళ్ళకు కూడా చెక్కులు, అంటే ఇప్పటి వరకు కూడా వాళ్ళ మరణాన్ని కూడా గుర్తించని పరిస్థితిని మనం గమనించాం. అయితే ప్రభుత్వం ఇప్పుడు స్వచ్ఛందంగా ఒక నిర్ణయం తీసుకుని పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి ఉద్యమం వల్లనే ఒక తప్పని లొంగక తప్పని పరిస్థితి వచ్చింది అని మనం అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఈ యాత్రలకు క్రమంగా ప్రాధాన్యం పెరుగుతుంది. మొన్నటి వరకు జనవాణి ఈ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ త్వరలోనే రాయలసీమలో పర్యటిస్తానని చెప్పని ప్రకటించారు. చెప్పిన విధంగానే ఈ పర్యటనని ఖరారు చేశారు. కడప జిల్లాకు వెళ్ళడం మాత్రం ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా సిద్ధవటంలో ఒక సభ నిర్వహించేందుకు కూడా జనసేన పార్టీ ప్రణాళిక సిద్ధం చేస్తుంది. సిద్ధవటం ప్రాంతంలో అక్కడ కౌలు రైతులకు సంబంధించినటువంటి కుటుంబాలని పరామర్శించడంతో పాటు వాళ్ళందరినీ కూడా సిద్ధవటంలో ఒక సభని నిర్వహించి అక్కడ ఒక రచ్చబండను నిర్వహించి ఆ రచ్చబండ కార్యక్రమంలో వాళ్ళందరి బాధలు పంచుకుంటూ పవన్ కళ్యాణ్ వాళ్ళందరినీ కూడా భరోసా ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అలానే కౌలు రైతుల సమస్యలకు సంబంధించి ప్రభుత్వం ఒక శాశ్వతమైనటువంటి ప్రణాళిక రూపంలో ముందుకు వస్తే తప్పితే ఈ సమస్యలు పరిష్కారం అవ్వడం అనేది అంత ఈజీ అయినటువంటి వ్యవహారం కాదు. ఎందుకంటే గతంలో కూడా మనం చూసాం, అంటే రైతు ఆత్మహత్యలు వేరు, కౌలు రైతు ఆత్మహత్యలు వేరు. రైతు ఆత్మహత్యలకు సంబంధించినంత వరకు ప్రభుత్వాల నుంచి ఎంతో కొంత ఆర్థిక సాయం కానీ భరోసా కానీ అందుతున్నటువంటి పరిస్థితి. కానీ కౌలు రైతులకు సంబంధించి ఎక్కడ కూడా డేటా లేని పరిస్థితి, ప్రభుత్వం కూడా అధికారికంగా వాళ్ళని రైతులుగా గుర్తించేటువంటి అవకాశం లేకుండా చేసినటువంటి పరిస్థితి, వాళ్ళకి ప్రభుత్వం పెట్టినటువంటి నిబంధనలన్నీ ఫుల్ఫిల్ చేసి కౌలు రైతులు నిజంగా రైతులుగా గుర్తింపు పొందాలంటే చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో నెలకొంది. ప్రధానంగా ఆ తీసుకోవాల్సినటువంటి సిసిఆర్సీ కార్డులు మంజూరు చేయడం కానీ లేదా కౌలు రైతులు ఎవరి భూములను అయితే సాగు చేస్తున్నారో దానికి సంబంధించినటువంటి అధికార ఒప్పందాలని అమల్లోకి తీసుకురావడం కానీ, ఇవి రెండూ జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో కౌలు రైతులకు సంబంధించి ఒక భరోసా వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ దిశగా ప్రభుత్వం అడుగులు వేయడం లేదు కాబట్టి ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చే క్రమంలోనే పవన్ కళ్యాణ్ ఈ యాత్రల్ని పదే పదే నిర్వహిస్తున్నారు. అలానే బాధిత కుటుంబాలను ఆదుకోవడం ద్వారా వాళ్ళందరికీ నేను ఉన్నాను అనేటువంటి భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారని అర్థం చేసుకోవచ్చు సాయిలత. ఎస్ సార్, ముఖ్యంగా ఉమ్మడి